హలిలుయ్య ప్రైస్లో బాగున్నారా నీళ్ళల్లో క్రిస్మస్ సందడి స్టార్ట్ అయిందని మేము ఆశపడుతున్నాం ఎక్కడ చూసినా సందడి ఎక్కడ చూసిన డెకరేషన్స్ మరి పిల్లలైతే వాళ్ళు చేసే హడావుడికి మనం అసలు హద్దులు లేకుండా ఉంటుంది కాబట్టి మీ గృహాల్లో ఈ విధంగా యూజ్ ఫర్ జీసస్ ఎస్లో విజయం అనే ఈ ప్రోగ్రామ్ ద్వారా మరొకసారి మిమ్మల్ని కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది మమ్మల్ని ఆదరిస్తూ ఈ ప్రోగ్రామ్ని ని చూస్తూ మీరు ఇస్తున్న మంచి సలహాలని బట్టి మీ ఫీడ్బ్యాక్ ని బట్టి మేము ఎంతో స్థుతిస్తున్నాం మరి దేవుడు ఈ ఈ ప్రోగ్రామ్ విధంగా నడిపించడానికి ఆయన కృప చూపుతున్న విధానం బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాం క్రిస్మస్ దినాల్లోకి మనము ప్రవేశించక ముందు మనం ఒక చిన్న ఆలోచన చేయవలసి ఉంటుంది మరి ఈ సంవత్సర దినాల్లో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు మనం మన జీవితాల్లో ఎన్నో చేసి ఉంటాడు కాబట్టి ఒకసారి మౌనంగా మీ ప్రార్థనల్లో గుర్తు చేసుకోండి ఆయనకి మీ హృదయాల్లో కృతజ్ఞులై జీవించాలని దేవుని పేట కోరుతున్నాను మన డైరెక్టర్ గారైన జాన్ విజయ్ కుమార్ గారు నెల దినాల్లో ఈ క్రిస్మస్ దినాల్లో ఎన్నో ప్రాంతాలను దర్శించి సువార్తను ప్రకటించడానికి దేవుడిచ్చిన అవకాశాలని బట్టి మేము సూచిస్తున్నాం ఎన్నో క్రిస్మస్ ప్రోగ్రామ్స్లో ఆయన పాల్గొనవలసి ఉంది ఒక సంతోషకరమైన వార్త మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను యూత్ ఫర్ జీసస్ విజయవాడలో ఒక మంచి లోకల్ కమిటీని మేము ఫామ్ చేశాము దానిలో ఉన్న మెంబర్స్ అందరూ ప్రార్థనాపూర్వకంగా సహకరించలాగున సేవ ఇంకా విరివిగా రకరకాల ప్రాంతాల్లో నాయన విస్తరించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినట్లు మీ అందిన ప్రార్థనల్లో మీరు గుర్తు చేసుకోవాల్సిందిగా దేవుని పేట కోరుతున్నాను ఇంకా యూత్ ఫర్ జీసస్ అనే ఈ మినిస్ట్రీని మీరు మీ ధారాళమైన మీ గుప్పులను విప్పి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మమ్మల్ని మీరు సపోర్ట్ చేయవలసిందిగా దేవుని పేరిట కోరుతున్నాం ఇంకా మీ ఇళ్ళలో వచ్చే ఈ న్యూ ఇయర్లో ఒక మంచి బైబిల్ స్టడీ గ్రూప్ని మీరు కలిగి ఉండాలని ఆశపడితే దయచేసి మా నంబర్స్కి మీరు కాల్ చేయండి మాతో మాట్లాడండి చక్కగా దేవుని దేవుని కోసం మీ యవనస్తుల్ని బలపరచడానికి మేము ఎప్పుడూ రెడీగా ఉన్నాము యూత్ ఫర్ జీసస్ వారు ఒక మంచి యూత్ క్రిస్మస్ ని డిసెంబర్ పద్నాలుగో తారీఖున ప్రబోధ హాల్లో నిర్వహించాలని ఆశపడుతున్నాం మరి మీ ఇంట్లో యవనస్తుల్ని మీకు తెలిసిన యవనస్తుల్ని మీ కుటుంబంలో యవనస్తుల్ని ప్రత్యేకంగా మీరు ఎంకరేజ్ చేయండి చక్కగా వారిని ఆహ్వానించండి ప్రబోధ హాల్లో సాయంత్రం ఆరింటికి మనందరం కలిసి క్రిస్మస్ ని మనం ఆనందంగా జరుపుకోవాలని మేము ఆశపడుతున్నాం ఏ భేదము లేదు అందరూ అందరినీ ఆహ్వానిస్తున్నాం ఆ ప్రోగ్రామ్ తర్వాత మీరు మమ్మల్ని పర్సనల్ గా కూడా మీరు కలుసుకోవచ్చు మీ ఆనందాన్ని మాతో పంచుకోవచ్చు ఈ సమయంలో వింతైన తారక వెలిసింది గగనాన అనే పాట పాడి దేవుని స్థుతించాలని ఆశపడుతున్నాను తెలిసిన వారు నాతో కలిసి దేవుని స్థుతించాలని నేను దేవుని పేట మిమ్మల్ని కోరుతున్నాను జన్మస్థలము చూపించు కా సాయి బెస్లికా చర్చ్ సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ ఫస్ట్ ఐ అటెండెడ్ దిస్ మీటింగ్ ఇన్ టూ థౌజండ్ ట్వెల్వ్ అండ్ ఐ మీ నైత్ స్టాండర్డ్ సో అప్పుడు మేము అప్పుడు నేను అనుకున్నాను అసలు అన్నయ్యని మేము మీట్ అవ్వగలమా అట్లీస్ట్ మా ప్రేయర్ రిక్వెస్ట్ అయినా చెప్పగలమా మేము అని అనుకున్నాము అలాంటిది అన్నయ్య మా ఫ్యామిలీ మెంబర్ లాగా మాతో వచ్చి ఇంట్రాక్ట్ అవుతూ ఉంటారు అండ్ హెప్సిబాకా ఈజ్ ఆర్ కజిన్ అండ్ మెసేజ్ చెప్పటం అండ్ సేవ అదంతా వన్ సైడ్ అయితే వాయిస్ ఓపెన్ చేసి దేవుని స్థుతించడం అనేది అనదర్ లెవెల్ అండ్ అది అసలు నేను చేసేదాన్ని కాదు ఈవెన్ నా ఓన్ చర్చ్లో కూడా నేను ఎప్పుడు పాడలేదు మా మమ్మీ ఎప్పుడు ఫోర్స్ చేస్తూ ఉంటారు సింగ్ సాంగ్ మేము దేవుని ప్రైజ్ చేయాలి నీకు ఇట్లా వస్తున్నాయి కదా ప్రైజ్ చేయాలి అని మమ్మీకి ఎప్పుడు ఐ నో నేను అసలు చేయను నేను నాకు రాదు నేను చేయను అని కానీ అక్క వచ్చి యూ హ్యావ్ టు బీ ఇన్ కోయర్ అంతే నువ్వు రావాలి అని చెప్పంగానే మేము వచ్చి అండ్ నా హ్యూజ్ మినిస్ట్రీ ఈజ్ ఇట్స్ అ గాడ్స్ గ్రేస్ అండ్ ఇంకోటి ఏంటంటే అన్నయ్య వాళ్ళు ఒకసారి మీటింగ్ పెట్టేసి అయిపోయి అలా చే అలా కాకుండా ఎప్పుడూ మమ్మల్ని మోటివేట్ చేస్తూ దేవుడి దగ్గర నుంచి దూరం అవ్వకుండా ప్రతిసారి మా మా గురించి ప్రతిసారి ఎక్కడ ఎక్కడొక చోట మీటింగ్స్ పెడుతూ మమ్మల్ని బూస్టప్ చేస్తూ ఉంటారు దేవుడి నుంచి దూరం అవ్వకూడదు యవనస్తులు ఒక్కసారి వినేసి ఇంకొండేసాక అది వదిలేసి వెళ్ళిపోతారు అలా కాదు ప్రతిసారి మీటింగ్ పెట్టాలి అని చెప్పి ఎన్నో చోట్ల మీటింగ్స్ పెట్టి మమ్మల్ని ఇన్వైట్ చేసి మమ్మల్ని ఒక పార్ట్ చేసి అండ్ మమ్మల్ని ఇలా ఆర్కెస్ట్రాతో మమ్మల్ని మేము అసలు వీఆర్ నాట్ ప్రొఫెషనల్స్ మేము మమ్మల్ని ఇలా మంచి ఆర్కెస్ట్రాతో ఉంచి మమ్మల్ని మంచిగా పాడటానికి ఇచ్చిన మంచి ఆపర్చునిటీని బట్టి థ్యాంక్ గాడ్ ఫస్ట్ అండ్ థ్యాంక్ యూ అన్న అండ్ అక్క అండ్ మమ్మల్ని ఎంతో ఛాలెంజింగ్ వర్డ్ అవి మమ్మల్ని ఎంతగానో హెల్ప్ చేస్తూ ఉంటాయి మేము దారి తప్పకుండా ఎటువంటి పాపాలకు లోన్ అవ్వకుండా చేస్తూ ఉంటాయి అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు బీ ఇన్ దిస్ హ్యూజ్ మినిస్ట్రీ థ్యాంక్ యూ యేసు క్రీస్తునవమి అందరికీ శుభములు దేవుని మహాకృపను బట్టి ఈ యొక్క యేసులో విజయం అనే ప్రోగ్రామ్ ద్వారా దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడిస్తున్న అద్భుతమైన అవకాశాన్ని బట్టి దేవాదేవునికి వందనాలు తెలియజేస్తున్నాను ఈ రీతిగా మీ యొక్క రెస్పాన్స్ని బట్టి మేమెంతో సంతోషిస్తున్నాము మీరు కూడా ఇంకాను ఈ యొక్క ప్రోగ్రామ్ని మీరు చూసి ఆత్మీయ మేలు పొందవలసిందిగా కోరుచున్నాను చాలా సంతోషం తిరిగి టూ థౌజండ్ ఎయిటీన్ ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో మనం ప్రవేశించాము ఈ యొక్క డిసెంబర్ ఫస్ట్న ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడిచ్చిన తన్నాను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను ఎక్కడ చూసినా క్రిస్మస్ సెలబ్రేషన్ స్టార్ట్ అయింది స్టార్స్ అలాగే డెకరేషన్ ఎక్కడికి వెళ్ళినా అందరూ మాట్లాడుకుంటున్న మాట ఏంటంటే క్రిస్మస్ సో చాలా సంతోషం ఈ రీతిగా దేవుని కృపను బట్టి క్రిస్మస్ దినాల్లో మనం ప్రవేశించడానికి దేవుడు సహాయం చేసిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను ఒక భక్తుడు ఇట్లా అన్నాడు జేమ్స్ ఎర్విన్ అనే భక్తుడు ఒక గొప్ప వ్యక్తి ఇట్లా అన్నాడు ద గ్రేటెస్ట్ ఈవెంట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ నాట్ మ్యాన్ ల్యాండింగ్ ఆన్ ద మూన్ బట్ గాడ్ ద క్రియేటర్ ల్యాండింగ్ ఆన్ ద ప్లానెట్ ఎర్త్ ద గ్రేటెస్ట్ ఈవెంట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ క్యాండ్ ఈజ్ నాట్ మ్యాన్ ల్యాండింగ్ ఆన్ ద మూన్ బట్ గాడ్ ద క్రియేటర్ ల్యాండింగ్ ఆన్ ద ప్లానెట్ ఎర్త్ ప్రపంచంలోనే గొప్ప ఘట్టం ఏంటంటే మనిషి ఆ యొక్క చంద్రమండలం మీద అడుగు పెట్టడం కాదు కానీ ప్రపంచంలోని గొప్ప అద్భుతమైన సంఘటన ఏంటంటే దేవాది దేవుడే భూమండలం మీద పెట్టడం అనేది ప్రపంచంలో గొప్ప విషయం అని ఆ భక్తుడు తెలియజేశాడు సహజంగా మనం ఏమి చెప్పుకుంటామంటే నీళ్స్ట్రాంగ్ వాజ్ ద ఫస్ట్ పర్సన్ అని మనం చెప్పుకుంటాం కానీ ఈ భక్తుడు ఏమన్నాడంటే అది కాదు గొప్ప విషయం దేవుడు రెండు వేల సంవత్సరాల క్రితం దేవాది దేవుడు సింహాసనాన్ని విడిచిపెట్టి మన కోసం ఈ లోకానికి రావడం భూమండలం మీద అడుగు పెట్టడం అనేది ఇది నిజంగా చరిత్రలో ఇది మరుపురాని ఘట్టం అని ఆ భక్తుడు తెలియజేశాడు క్రిస్మస్ ఈజ్ ఆల్ అబౌట్ క్రేడిల్ క్రాస్ అండ్ క్రౌన్ ఈ యొక్క ప్రపంచంలో ఏడు వందల కోట్ల జనాభాలో అనేకులు జరుపుకునే ఒక గొప్ప వేడుక ఏంటంటే క్రిస్మస్ సుమారు నాలుగు వందల యాభై కోట్ల పైచీలకు మోర్ దాన్ ఫోర్ ఫిఫ్టీ మిలియన్ ఆల్ ఓవర్ ద వరల్డ్ సెలబ్రేట్ క్రిస్మస్ ఇది ఒక అద్భుతమైన వేడుక అని మనం చెప్పుకోవచ్చు అనమాట ఒక భక్తుడు చాలా విషయాలు చెప్తూ ఇట్లా అన్నాడు ప్రపంచంలో మూడు గుంపులు ఉంటాయంట దేర్ ఆర్ త్రీ గ్రూప్స్ ఆఫ్ క్రిస్టియన్స్ హూ సెలబ్రేట్ క్రిస్మస్ క్రైస్తవుల్లో మూడు గుంపులు ఉంటాయంట ఈ యొక్క క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకునే విధానంలో మొదటి ద ఫస్ట్ గ్రూప్ ఎవరో తెలుసా క్రైస్ట్ మెస్ క్రైస్ట్ ఎంఈఎస్ఎస్ మెస్ వీళ్ళకి క్రిస్మస్ అనగానే గుర్తొచ్చేది ఏంటంటే పిండి వంటలు గారెలు బూరెలు క్రిస్మస్ కేక్ వీళ్ళకి అన్నీ క్రిస్మస్ అనగానే చికెన్ బిర్యానీ మటన్ దమ్ బిర్యానీ క్రైస్ మెస్ వీళ్ళకి క్రిస్మస్ అనగానే గుర్తొచ్చేది ఏంటంటే మొదటి గుంపు ఎవరంటే బాగా వేడుక చేసుకుంటారు క్రిస్మస్ అంటే వాళ్ళకి అదే గుర్తొస్తూ ఉంటుంది అనమాట ద సెకండ్ గ్రూప్ ఆఫ్ క్రిస్ క్రిస్టియన్స్ హూ సెలబ్రేట్ క్రిస్మస్ ఆర్ క్రైస్మిస్ ఎంఐఎస్ఎస్ వీళ్ళు చాలా చక్కగా వేడుక చేసుకుంటారు క్రిస్మస్ స్టార్ పెట్టుకుంటారు ఇంట్లో క్రిస్మస్ ట్రీ ఉంటుంది చక్కగా ఇంటికి పెయింటింగ్స్ వేస్తారు కొత్త బట్టలు వేసుకుంటారు చక్కగా కేక్ కటింగ్ చేస్తారు గ్రీటింగ్స్ ఇస్తారు ఫ్రెండ్స్కి చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకుంటారు బట్ దేర్ ఈజ్ ఏ పర్సన్ మిస్సింగ్ ఇన్ దేర్ సెలబ్రేషన్ వారి వేడుకలు అన్నీ ఉన్నాయి కానీ ఒకటి మిస్ అవుతుంది అదేంటంటే క్రీస్తు ఆ సెలబ్రేషన్లో లేడు ద సెకండ్ గ్రూప్ ఈస్ ద థర్డ్ గ్రూప్ ఆఫ్ క్రిస్టియన్స్ సెలబ్రేట్ క్రిస్మస్ ఆర్ క్రైస్ మాస్ క్రిస్మస్ అనే మాట గ్రీకు నుండి మనం చూసినట్లయితే మాసే క్రీస్తోస్ అంటే క్రీస్తు మాస్ అంటే వర్షిప్ ఆరాధన మూడవ గుంపు ఎవరంటే క్రీస్తును హృదయపూర్వకంగా ఆరాధించేవారు క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట నిజంగా నిజమైన క్రిస్మస్ని మనం జరుపుకుంటున్నామా ఏ గ్రూప్లో మనం ఉన్నాం క్రైస్ మెస్లో ఉన్నామా క్రైస్ మిస్లో ఉన్నామా క్రైస్ మాస్ లేకపోతే క్రిస్మస్లో ఉన్నామో ఒకసారి మన హృదయాల్ని పరిశీలించుకోవాలి ప్రపంచవ్యాప్తంగా ఒకటే ఒకటే ప్రాముఖ్యమైన విషయము ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరి జన్మదినం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం ప్రతి ఒక్కరూ తమ జన్మదినాన్ని గుర్తు చేసుకొని సెలబ్రేట్ చేసుకుంటారు కానీ మన బర్త్డే వేరే వాళ్ళు ఏం చేసుకోరు వేరే ఫ్యామిలీ ఏం చేసుకోదు మన బర్త్డేని మన ఫ్యామిలీ వరకే పరిమితం అవుతుంది కానీ క్రిస్మస్ ఈజ్ ఏ గ్లోబల్ ఫెస్టివల్ క్రిస్మస్ ఈజ్ ఏ గ్లోబల్ సెలబ్రేషన్ యేసుక్రీస్తు వారి యొక్క జన్మ ఒక కుటుంబం కాదు ప్రపంచం అంతా జరుపుకుంటున్న గొప్ప జన్మదిన మహోత్సవము అని మనం చెప్పుకోవచ్చు

మానవ దైవాన్ని మనం మర్చిపోకుండా ఆరాధిస్తున్నామంటే ఆయనలో ఎంత ప్రత్యేకత ఉందో గుర్తుపెట్టుకోండి ఇప్పటికీ ఆయన యొక్క జన్మదినాన్ని మనం ధ్యానిస్తున్నాము అంటే ఆయన ఎందుకు జన్మించాడనే విషయాన్ని మనం ధ్యానిస్తున్నామంటే ఆయన జన్మలో సంథింగ్ ఈజ్ స్పెషల్ సంథింగ్ ఈజ్ యునీక్ ఇన్ హీస్ బర్త్ అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి హీ హీరో ఆఫ్ హీరోస్ ఆయనలో అంత గొప్పతనం ఈయన నిజమైన హీరో అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇప్పటికీ చాలామంది సైంటిస్ట్కి అర్థం కావట్ల చాలామంది శాస్త్రవేత్తలు ఇప్పటికీ తలలు బాదుకుంటున్నారు ఒకడంటాడు ఎలా ఈ సృష్టి ఉద్భవించిందంటే ఎవల్యూషన్ థిరీ అంటాడు ఒకడంటాడు డార్విన్ థిరీ అంటాడు ఒకడంటాడు దైవ అంటాడు ఒకడన్న ఒకడంటాడు కోతి కణం ద్వారా కోతి ద్వారా మనిషి పుట్టాడు రకరకాల థిరీస్ రకరకాల విషయాలు చెప్తారు కానీ బైబిల్ ఘంటాపదంగా చెప్తుంది ఈ సృష్టి వెనకాల ఒక దేవుడు ఉన్నాడు ఒక నిజమైన దేవుడు ఉన్నాడు ఆ దేవుడు ఈ లోకానికి వచ్చాడు అనే విషయాన్ని ఈ క్రిస్మస్ సందర్భంగా మరొకసారి జ్ఞాపకం చేసుకోవాలి ఒక నక్షత్రం నుంచి ఇంకొక నక్షత్రానికి ప్రయాణం చేయాలంటే రాకెట్లో ఒక ఫ్రమ్ వన్ స్టార్ టు అనదర్ స్టార్ చేయాలంటే రాకెట్ మీద ప్రయాణం చేస్తే కొన్ని లక్షల సంవత్సరాలు ప్రయాణం చేసినా చేరుకోలేమంట రాకెట్ మీద హై స్పీడ్ మీద ఒక్క నక్షత్రం నుంచి మరొక నక్షత్రానికే మనిషి చేరుకోలేకపోతే ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటో తెలుసా ఇలాంటి మనిషి దేవుణ్ణి చేరుకోవటం అసాధ్యం ఒక నక్షత్రం దేవుడు చేసిన ఒక నక్షత్రం నుంచి మరొక నక్షత్రానికే అంత దూరం ఉంది చాలా దూర ప్రయాణం చేయలేడు లక్షల సంవత్సరాలు పడుతుంది ఇలాంటి సందర్భంలో మనిషి మరి ఆ దేవాది దేవుణ్ణి చేరుకోవటం అనేది అది అసాధ్యమైనది అనంతమైన దేవుణ్ణి పరిమితమైన మానవుడు చేరుకోలేడు మ్యాన్ కెనాట్ రీచ్ ద ఇన్ఫైనైట్ గాడ్ ఇన్ఫైనైట్ గాడ్ ఫైనైట్ మ్యాన్ కెనాట్ రీచ్ ఇన్ఫైనైట్ గాడ్ పరిమితమైన మానవుడు అపరిమితమైన అనంతమైన సర్వంతర్యామి అయిన దేవుణ్ణి చేరుకోవడం అసాధ్యం దేవుడు అనుకున్నాడు మనిషి నన్ను చేరుకోలేడు అది జరగని పని ఇది అసాధ్యము దేవుడు ఒక ఆలోచన కలిగి తండ్రి అయిన దేవుడు ఒక పని చేశాడు నా కుమారుణ్ణి నేను ఈ లోకానికి పంపిస్తానని ఆయన తన కుమారుణ్ణి మన కోసం ప్రేమించి రెండు వేల పద్దెనిమిది సంవత్సరాల క్రితం ఈ లోకానికి తన కుమారుని పంపించాడు అదే క్రిస్మస్ నేను చేరుకోలేని దేవుడు నా కోసం వెతికి వెతికి ఆయన లోకానికి దిగి వచ్చాడు అని ఒక భక్తుడు తెలియజేస్తాడు ఎంత అద్భుతమైన దేవుడు నిజంగా ఈయన జన్మ ప్రత్యేకమైనది ఈయన యొక్క బర్త్లో చాలా విశిష్టత ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఒకసారి మహాత్మా గాంధీ గారు పద్దెనిమిది వందల ఎనభై ఐదో సంవత్సరంలో బాంబే ప్రెసిడెన్సీలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఈ లోకంలో లోపం లేనివాడు ఏసూ క్రీస్తు మాత్రమే మన భారతదేశానికి జాతిపితగా చెప్పుకునే మహాత్మా గాంధీ గారు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు బాంబే ప్రెసిడెన్సీలో ఒక మాట అన్నారు ఈ లోకంలో లోపం లేనివాడు ఏసుక్రీస్తు మాత్రమే ఆయన కొనసాగింపుగా ఒక మాట ఏమన్నారంటే ఈయన పాపం లేనివాడు కాబట్టే ఇతరుల పాపాన్ని తీసివేయగలడు ఆషామాషి విషయం కాదు పిత మహాత్మా గాంధీ గారు ఈ మాట అన్నారు ఈ లోకంలో లోపం లేనివాడు ఏసుక్రీస్తు మాత్రమే ఎంత అద్భుతమైన విషయం ఒకసారి ఆలోచించండి నిజంగా ఏసుక్రీస్తు వారి జన్మను మనం జ్ఞాపకం చేసుకున్నామంటే ఆయన జన్మలో గొప్ప ప్రత్యేకత ఉంది రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజ్ని స్థాపించిన రాజా రామ్మోహన్ రాయ్ ఆయన యొక్క శిష్యుడిగా ఉన్న కుషబ్ చంద్రసేన్ ప్రార్థనా సమాజ్ అనే ఆ సమాజ్ని ప్రారంభించిన ఆ వ్యక్తి ఎప్పుడైతే యేసు ప్రభు జన్మలో ఆయన యొక్క జీవితంలో ఆయన యొక్క యాత్రలో ఆయన యొక్క రక్షణ కార్యంలో ప్రత్యేకత ఉందని తెలుసుకున్నాడో ఈ కుషబ్ చంద్రసేన్ యేసు ప్రభు నిజమైన దేవుడు అని గుర్తించాడనమాట వెంటనే ఒక మాట అన్నాడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు జీజస్ మై స్వీట్ జీజస్ యేసు నా ప్రియమైన యేసు అంటే నా కొరకు నువ్వు జన్మించావు నా కొరకు ఈ లోకానికి వచ్చావు అనే విషయాన్ని నేను గుర్తుపెట్టుకుంటున్నాను అని కుషప్ చంద్రసేన్ అనే వ్యక్తి చెప్పడం మనం చూసాము ప్రియమైన సహోదరుడా సహోదరి అనేక మంది గొప్ప గొప్ప వ్యక్తులు ఏం చెప్తున్నారంటే ఆయన జన్మ నిజంగా ప్రత్యేకమైనది ఆయన ఈ లోకానికి రాపోతే మనిషి పాపం అలానే ఉండేదేమో మనిషిలో ఉన్న చెడును ఎవరు తీసుకువెయలేరేమో ఎంత దేవుడు ఎంత మనల్ని ప్రేమించాడో చూడండి ప్రీమైన సహోదరుడ సహోదరి స్వామి వివేకానంద అనే వ్యక్తి కూడా ఇట్లా అన్నాడు యాజ్ అన్ ఓరియంటల్ ప్రీస్ట్ ఐ హ్యావ్ నో అదర్ చాయిస్ బట్ ప్రాస్ట్రేట్ బిఫోర్ జీసస్ క్రైస్ట్ యేసు క్రీస్తు వారి పాదాల ముందు పడటం తప్ప నాకు వేరే ఒక మార్గం లేదు ఆయన నిజముగా నిజమైన దేవుడు ఆయన నిజముగా ఈ లోకంలో జన్మించాడు ఆయన అవతార మానవ దైవంగా ఈ లోకంలో మనం ఆయన్ని చూడవచ్చు అనే విషయాన్ని ఘంటాపదంగా స్వామి వివేకానంద గారు తన యొక్క పుస్తకంలో రాస్తూ ఈ విషయాలు తెలియజేశారు ప్రియ సహోదరడా సహోదరి క్రీస్తోస్ మాసే క్రీస్తుని ఆరాధించుట ద రియాలిటీ ఆఫ్ క్రిస్మస్ ఈజ్ వర్షిప్పింగ్ క్రైస్ట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్స్ నిజంగా క్రిస్మస్ నువ్వు సెలబ్రేట్ చేసుకోవాలి ఆశపడితే నువ్వు చేయాల్సిందంటే తెలుసా హృదయపూర్వకంగా ప్రవ్వా నా కోసమే నువ్వు ఈ లోకానికి వచ్చావు నా హృదయంలో నువ్వు జన్మించు అని ఒక్క మాట చెప్తే అది నిజమైన క్రిస్మస్ క్రిస్మస్ ఈజ్ నాట్ అన్ ఎక్స్టర్నల్ సెలబ్రేషన్ క్రిస్మస్ ఈజ్ ప్యూర్లీ అన్ ఇంటర్నల్ సెలబ్రేషన్ క్రిస్మస్ అనేది బాహ్యరంగంగా మనం చేసుకోవచ్చు తప్పలేదు నూతన వస్త్రాలు వేసుకోవడంలో తప్పలేదు స్టార్ పెట్టుకోవడంలో తప్పలేదు నేను కూడా మా ఇంట్లో సెలబ్రేట్ చేస్తాను క్రిస్మస్ ట్రీ పెట్టుకోవడం తప్పులేదు మన అందరం చక్కగా హ్యాపీగా మన యొక్క హ్యాపీనెస్ని మనం ఎగ్జిబిట్ చేయడంలో తప్పులేదు బట్ ఇంపార్టెంట్ థింగ్ మనం మిస్ అవ్వకూడదు అదేంటంటే ఇంటర్నల్గా అంతరంగంలో క్రీస్తు జన్మించాలి అంతరంగంలో క్రీస్తు లేకుండా బయట మనం సెలబ్రేట్ చేసిన ఇట్ విల్ బి ఏ మెకానికల్ నామినల్ క్రిస్మస్ నీ యొక్క హ్యాపీనెస్ని ఎగ్జిబిట్ చేయాలంటే లోపల క్రీస్తు జన్మించి ఉండాలి క్రీస్తుని నువ్వు ఆరాధించాలంటే ఆయన ఎవరో నువ్వు తెలుసుకోవాలి దట్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ క్రిస్మస్ అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి నాలుగు విషయాల్ని మనకి సమయం సమయాన్ని బట్టి నాలుగు విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను మొదటిది ఏసుక్రీస్తు వారి యొక్క క్రిస్మస్ సందర్భంగా యేసు క్రీస్తు వారి జన్మలో ఉన్న నాలుగు ప్రత్యేకమైన విషయాల్ని నీతో పంచుకుంటున్నాను మొదటిది చూడండి లుకాసువార్త రెండవ అధ్యాయము పదవ వచనం అక్కడ ఒక మాట ఉంది ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము అక్కడ ఒక మాట ఉంది గ్రీకులో మొదటిది ఖారెన్ మెగాలెన్ ఖారెన్ మెగాలెన్ అంటే మహా సంతోషకరమైన సువర్తమానము ఇంగ్లీష్ బైబిల్లో ఇచ్చాడంటే గుడ్ న్యూస్ ఆఫ్ గ్రేట్ జాయ్ దిస్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ గుడ్ న్యూస్ ఏదో నాకు బ్యాంక్ జాబ్ వచ్చింది ఇట్స్ ఎ గుడ్ న్యూస్ నా క్లాస్లో ఫస్ట్ వచ్చింది ఇట్స్ ఎ గుడ్ న్యూస్ నాకు మంచి భార్యని దేవుడు ఇచ్చాడు ఇట్స్ ఎ గుడ్ న్యూస్ ఇట్స్ జస్ట్ ఎ గుడ్ న్యూస్ కానీ ఇక్కడ యాడ్జెక్టివ్ యూస్ చేశాడు హైలీ యూజ్డ్ ఏంటంటే గుడ్ న్యూస్ ఆఫ్ గ్రేట్ జాయ్ మహా సంతోషం మామూలు సంతోషం కాదు ఇది యేసుక్రీస్తు వారి జన్మ సమస్త మానవాళికి ప్రపంచం అంతటికీ గొప్ప సంతోషాన్ని ఇచ్చింది అందుకనే చూడండి సంవత్సరం అంతా మనం అలా 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 ఉంటాం కానీ క్రిస్మస్ దినాల్లో ఎంత సంతోషమో మరొకసారి జ్ఞాపం చేసుకుంటాం మరొకసారి ధ్యానిస్తాం ఈ విషయాలు మరొకసారి మనం చర్చించి ధ్యానించి వాక్య భాగాలను తెలుసుకొని దేవుళ్ళు ఆనందిస్తాం ఇట్స్ ఎ గుడ్ న్యూస్ ఆఫ్ గ్రేట్ జాయ్ ఇక్కడ అంటున్నాడు కదా గొర్రెల అంట రాత్రికాల సమయంలో వాళ్ళకి చాలా భయం గుప్పిట్లో ఉంటారు ఎందుకంటే ఆ దినాల్లో చూసినట్లయితే అడవి అడవి జంతువులు వైల్డ్ యానిమల్స్ వచ్చేవి వచ్చేవి వచ్చి వీటిపైన దాడి చేసేయంట గొర్రెల పైన అందుకనే ఒక్కొక్క గొర్రెల కాపరి వెళ్ళడు కొంతమంది కలిసి వెళ్తారంట ఆ దినాల్లో చరిత్ర బైబిల్ దినాల్లో చూసినట్లయితే కొంతమంది గొర్రెల కాపురలు ఎక్కువ మంది కలిసి తమ మందలను అన్నీ ఒక చోట పెట్టుకొని వాళ్ళు చుట్టూ కూర్చుంటారంట సడన్గా ఏ వైల్డ్ యానిమల్ వచ్చి దాడి చేస్తుందో అని వాళ్ళు భయం గుప్పిట్లో ఉంటారు సడన్గా దేవుని దూత వచ్చేటప్పటికీ భయపడిపోతున్నారు అమ్మో వాళ్ళు భయపడుతున్న సమయంలో దేవుని దూత ఒక అద్భుతమైన గుడ్ న్యూస్ని తీసుకొచ్చి ఇట్లా అన్నారు ఇదిగో భయపడుకుడి ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము ఎంత అద్భుతమైన విషయము ఈ సంతోషం ఈ లోకంలో ఎవ్వరూ మనకి ఇవ్వలేరు అమెరికన్ ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ పెన్స్ మైక్ పెన్స్ తన జీవితంలో ఒకసారి పబ్లిక్ స్టేట్మెంట్ ఇస్తూ మాట్లాడుతూ ఇట్లా చెప్పాడు నా జీవితంలో ఎంతో ఉన్నతమైన చదువుల్ని చదువుకున్నాను మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మాకుంది కానీ ఒకనొక పరిస్థితుల్లో బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను నా లైఫ్లో హ్యాపీనెస్ లేదు దెర్ ఇస్ నో వన్ టు గివ్ మీ హ్యాపీనెస్ ఒకనొక పరిస్థితుల్లో డిప్రెషన్లోకి నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయాను ఆ టైంలో దేవుడు ప్రత్యేకంగా ఏసుక్రీస్తు వారు నాతో మాట్లాడారు ఎప్పుడైతే క్రీస్తు వారు నా హృదయంలో జన్మించారో అప్పటి నుంచి ఐ హ్యావ్ బీన్ ఎక్స్పీరియన్సింగ్ ద ట్రూ జాయ్ ఇన్ మై లైఫ్ అని ప్రెజెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా యుఎస్ఏ మార్క్ మైక్ పెన్స్ అనే వ్యక్తి గొప్ప స్టేట్మెంట్ ఇవ్వడం మనం చూసాం ప్రియ తమ్ముడు ప్రియ చెల్లి నీ జీవితంలో నిజమైన క్రిస్మస్ ఆనందం ఉండాలంటే యేసు క్రీస్తువారు నీ హృదయంలో జన్మించాలి నీ హృదయంలో ఆయనకి స్థానం ఇవ్వాలి అధినారాహా విచిత్రమైన పరిస్థితులు ఏంటంటే దేశు క్రీస్తు వారికి దేవుని కుమారుడికి ఆయన మరియా యోసేపు వెళ్తూ ఉంటే తలుపు తడుతూ ఉంటే ఎవ్వరూ స్థలం లేదంటున్నారంట స్థలం లేదు స్థలం లేదు స్థలం లేదు చివరికి ఎక్కడో పశువుల పాకలో ఎక్కడో పశువుల పాకలో దీనుడిగా ఆయన జన్మించాల్సిన పరిస్థితి అదేనా యేసుక్రీస్తు వారు జన్మించడానికి కూడా స్థలం లేని పరిస్థితి నీ జీవితంలో అన్నిటికీ స్థలం ఉంది ఏసైకి నీ జీవితంలో నీ హృదయంలో స్థలం ఉందా నీ జీవితంలో నిజమైన ఆనందం కావాలంటే ఆయన నీ హృదయంలో జన్మించాలి అప్పుడు నిజమైన ఆనందం నీకు లభిస్తుంది అంత అంత మాత్రమే కాదు ప్రత్యేక వార్త రెండవ అధ్యాయం పదవ వచనంలో వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై దేర్ హార్ట్స్ ఆర్ ఫిల్డ్ విత్ జాయ్ చాలా దూరం ప్రయాణం చేశారు కొన్ని మైళ్ళ దూరం ప్రయాణం చేసి చేసి ఆ నక్షత్రాన్ని చూసినప్పుడు ఆ ముగ్గురు జ్ఞానులంట అత్యానంద భరితులై చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారంట ఎందుకంటే లోపలికి వెళ్ళి ఆయన్ని చూసినప్పుడు చాలా సంతోషంగా వారు ఆయన్ని ఆరాధించారు వారు కానుకలు సమర్పించారు ఎందుకంటే వారు నిజమైన ఆనందాన్ని పొందుకున్నారు సిఎస్ లూయిస్ అనే ఒక ఫేమస్ ఫిలాసఫర్ ఏమన్నా అంటే నేను యేసుక్రీస్తు వారి జన్మను నమ్మను ఏసుక్రీస్తు నిజమైన దేవుడు కాదు ఆయన ఏంటి దేవుడేంటి పుట్టడం ఏంటి దేవుడేంటి లోకానికి రావడం ఏంటి అలాంటి సిఎస్ లూయిస్ ఒకనొక పరిస్థితుల్లో అన్ని రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాడు అనేక విధాలుగా జోగ్రాఫికల్గా అనేక విధాలుగా అన్నీ ఆయన పరిశీలన చేయడం ప్రారంభించాడు పరిశోధించాడు చివరిగా ఒక కంక్లూజన్కి వచ్చాడు ఏంటంటే ఏసు క్రీస్తు వారు నిజముగా జన్మించారు ఆయన రెండు వేల పద్దెనిమిది సంవత్సరాల క్రితం జన్మించారు ఆయన నిజమైన దేవుడు ఆయన ఆయనలో ఆనందం ఉంది అనే విషయాన్ని సిఎస్ లూయిస్ అనే భక్తుడు తెలియజేశాడు అనేక మంది మేధావులు గొప్పవారు బాగా చదువుకున్నవారు ఫిలాసఫర్స్ తెలియజే తెలియజేస్తున్న మాట ఏంటంటే యేసుక్రీస్తు జన్మలో విశిష్టత ఉంది ఆయన జన్మ ప్రత్యేకమైనది ఈ యొక్క ప్రత్యేకమైన పరిస్థితుల్లో ప్రియ ప్రియ చెల్లి ఈ ప్రోగ్రామ్ చూస్తున్న నీవు నీ జీవితంలో ఆనందం ఉందా సంతోషం ఉందా సమాధానం ఉందా నెమ్మది ఉందా లేకపోతే ఏసు నీ హృదయంలోనికి ఆహ్వానించు నిజమైన క్రిస్మస్ అంటే ఒకటి ఆయన నీ హృదయంలో జన్మిస్తే అదే నిజమైన క్రిస్మస్ అది నిజంగా అది అవధులు లేని ఆనందం కారన్ మెగాలెన్ అంటే గుడ్ న్యూస్ ఆఫ్ గ్రేట్ జాయ్ చాలా నువ్వు కాదు యేసుక్రీస్తు వారు పరలోకంలో నిన్ను చూసి ఎంతగానో సంతోషిస్తారు నా బిడ్డ నన్ను ఆహ్వానించాడు నా బిడ్డ తన హృదయంలో నేను జన్మించేలాగా ద్వారం తెరిచాడని అని ఎంతగానో సంతోషించే దేవుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు ఒక భక్తుడు ఎట్లా అన్నాడు హెవెన్ స్క్వయర్ కెమ్ డౌన్ టు సింగ్ వెన్ హెవెన్స్ కింగ్ కేమ్ డౌన్ టు సేవ్ పరలోక దూత సైన్యం అంట ఆయన్ని ఆరాధిస్తుందంట ఎప్పుడంటే హెవెన్స్ కింగ్ కేమ్ డౌన్ టు సేవ్ మనల్ని రక్షించడానికి మనకి సంతోషం ఇవ్వటానికి ఆనందం ఇవ్వటానికి మన జీవితాల్లో వెలుగుమయం చేయటానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి దూతలకు ఆనందం ఇచ్చాడు ఆయన జ్ఞానులు ఆనందంగా ఉన్నారు మరీ ఆనందంగా ఉంది నీకు కూడా అట్టి ఆనందాన్ని దేవుడు అనుగ్రహించే దేవుడు ప్రియ తమ్ముడు ప్రియ చెల్లి నువ్వు చేయాల్సింది ఒకటే ఏసయ ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో ఏసయను నీ జీవితంలో ఆహ్వానించు నీ జీవితంలో ఆయన జన్మించేలాగా ఒక అవకాశం ఏసయ్య నువ్వు ఇవ్వు నీ జీవితంలో గొప్ప ఆనందాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా జీవాధిపతి జీవాధిపతిని కొందనాలు ఈ క్రిస్మస్ దినాల్లో మమ్మల్ని ప్రవేశపెట్టారని ఆయన ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు నాయన ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానం ప్రభా నువ్వు ఈ లోకానికి వచ్చావు దావిదు పట్టణంలో జన్మించావు నాయన మా కొరకు నీకు వందనాలు ఎవరికైతే అట్టి సంతోషం లేదో వారి హృదయాల్లో నువ్వు జన్మించి నిజమైన ఆనందం పొందుకునే కృపణను గురించి వేడుకొంచునాము తండ్రి యూత్ ఫర్ జీసస్లో విజయం అనే ఈ కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికి వందనాలు చెల్లిస్తున్నాం మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయాలని ఆశపడుతున్నారా మా అడ్రస్ యూత్ ఫర్ జీసస్